हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बस। टीम इंडिया कैप्टन अयिन विराट कोहली T20 वर्ल्ड कप को मुंदु मीडिया मुंदुकु वच्चाडु। अक्कड कोन्नि विषयालनु चर्चिंचाडु। सो अतनु एमन्नाडु ओकसारि तेलुसुकुंदाम। विराट कोहली मोदट MS धोनी गुरिंचि मात्लाडुतू अतनु टीम लोकि रावडं अनेदि चाला एक्साइटिंग गा फील अवुतुन्नामु। एंदुकंटे इप्पुडु कादु, MS धोनी एप्पटि नुंडो माकु मेंटरे। मेमु కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో అతని నుండి మేము ఎంతో నేర్చుకున్నాము। ఈ రోజు టీమ్ లో ఉన్న యంగ్స్టర్స్ అతని ఎక్స్‌పీరియన్స్ వల్ల చాలా నేర్చుకుంటారు। అతను టీమ్ తో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాక్టికల్ ఇన్పుట్స్ ఇస్తాడన్నమాట। ఆ టైం లో గేమ్ ఎలా జరుగుతున్నా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది। కాబట్టి లీడర్‌షిప్ రోల్ లో అతను ఉన్నాడంటే చాలా డిఫరెన్స్ వస్తుందని చెప్పాడు విరాట్ కోహ్లీ। ఇక విరాట్ కోహ్లీ యుజ్వేంద్ర చాహల్ మరియు రాహుల్ చాహల్ గురించి మాట్లాడుతూ, రాహుల్ చాహల్ ను స్క్వాడ్ లోకి చేర్చడం అనేది చాలా కష్టపడి తీసుకున్న నిర్ణయం। దానికి కారణం ఏంటంటే అతను గత కొన్ని సంవత్సరాలుగా IPL లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు। ఒక మంచి పేస్ తో బౌలింగ్ చేస్తున్నాడు। అంతే కాకుండా శ్రీలంకలో బాగా పర్ఫామ్ చేశాడు, ఇంగ్లాండ్ లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు। ఈ UAE పిచెస్ అన్నవి ప్రతి రోజుకి చేంజ్ అయిపోయి స్లో అయిపోతూ వస్తాయి। అలాంటి టైం లో పేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా స్పిన్ బౌలర్స్ బౌలింగ్ చేస్తే పిచెస్ పైన చాలా బాగుంటుందని రాహుల్ చాహల్ ని టీం లోకి తీసుకున్నాం అని చెప్పాడు। దాని కారణంగానే యుజ్వేంద్ర చాహల్ ను పక్కన పెట్టామని క్లారిటీ ఇచ్చాడు కోహ్లీ। ఇక పాకిస్తాన్ తో గేమ్ అనేది మాకు ఒక ఇంకొక గేమ్ లాగా మాత్రమే। చాలా మందికి దీనిపైన హైప్ ఉంటుంది, ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ ఫీల్ అవుతూ ఉంటారు। అయితే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి, తప్పు అనడం లేదు, కానీ మాకు మాత్రం ఇది ఒక గేమ్ మాత్రమే అని చెప్పి ముగించాడు విరాట్ కోహ్లీ। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।